ఇప్పుడు న్యూజిలాండ్స్ చూద్దాం. దేశంలో ప్రతిపక్షం లేని శాసనసభల జాబితాలో మరో రాష్ట్రం చేరింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించింది. 233 సీట్లను సాధించింది. దీంతో మహావికాస్ అఘాడి ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ప్రతిపక్షం లేని శాసనసభగా మహారాష్ట్ర నిలిచింది. కాంగ్రెస్, ఠాక్రే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ పార్టీలకు కలిపి 46 అసెంబ్లీ స్థానాలే వచ్చాయి. శివసేనకు 20, శరద్ పవార్, ఎన్సీపీకి 10, కాంగ్రెస్కు కేవలం 16 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఈ క్రమంలోనే దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాల సంఖ్య 7కు చేరింది. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలాగే ఉత్తరాది, దక్షిణాదిలోనూ వస్తున్నాయి. అక్కడి ప్రజలంతా ఏకపక్షంగా గెలిపిస్తుంటారు. అదే ఫలితాలు మహారాష్ట్రలో కనిపించాయి. ఇటీవల ఏపీలోనూ ఇదే రిపీట్ అయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. టీవీరావు చెప్పండి. కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంస్కృతి భారీగా కొనసాగుతూ ఉండేది, మరి ఈ సంస్కృతి కాస్త ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఇటువైపుకి తర్జుమా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఏకపక్షంగా గెలిపించేటటువంటి సంస్కృతి అక్కడ కొనసాగుతూ ఉంటుంది. మరి అదే సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను, ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించి మనం చెప్పుకుంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికీ 7 రాష్ట్రాలు ఏదైతే ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నటువంటి స్థానాలు 175 అయితే గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో 175కు 151 స్థానాలు సాధించిన వైసీపీ ఏకంగా 11 స్థానాలకే పరిమితమైపోవడంతో పాటుగా ప్రతిపక్ష హోదా కోల్పోయింది. మరి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేకపోయినా 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తూ తమకు హోదా కావాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతానికి ఆయనకు ప్రతిపక్ష హోదా లేనటువంటి నేపథ్యంలో ఆయన సభలకు కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసిందే. మరి ఇంకొక ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి తాజా ఫలితాలు వెల్లడైనటువంటి మహారాష్ట్రలోనూ ఇదే వాతావరణం కనిపిస్తుంది. అక్కడ ప్రధాన లార్జెస్ట్ పార్టీగా ఒక ఏదైతే ఎన్డీఏ కూటమి మాత్రమే ముందుకొచ్చింది. ఇందులో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే మహాయుతి మహాయుతి కూటమి 233 స్థానాలు 288కి గాను 233 స్థానాలు సాధించి విజయకేతనం ఎగరవేసింది. మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మహావికాస్ అఘాడీ అయితే ఏకంగా అందులో పోటీ చేసినటువంటి పార్టీలు ఏవి కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయాయి. ఏ పార్టీకి ఆ పార్టీ చూసుకున్నా కూడా ఇందులో కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాలు, ఏదైతే అజిత్ శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ కేవలం 10 స్థానాలు, ఇటువైపు కాంగ్రెస్ 16 అయితే కనుక ఇటువైపు శివసేన ఏదైతే అది కేవలం 20 స్థానాలే సంపాదించింది. సో ఈ సాధించినటువంటి సీట్లను చూస్తే 288 స్థానాల్లో కనీసం 29 స్థానాలు సాధించిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అయితే కనుక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి ఆ హోదా అనేటటువంటిది ఈ మహారాష్ట్రలో దక్కకపోయింది. దీంతో ఆయా ప్రాంత మహారాష్ట్రలో అసెంబ్లీ కూడా ప్రతిపక్ష హోదా లేనటువంటి విపక్షంగా మిగిలిన పార్టీలు ఉండిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా గుజరాత్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 182 స్థానాలకు కాను ఏదైతే బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. అయితే 161 స్థానాలు దాదాపుగా ఏదైతే బీజేపీ సాధి